విశాఖ జిల్లా నాతవరం మండలం జనసేన పార్టీ నాయకులు బైన మురళి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జనసేన పార్టీలో సుమారు 30 కుటుంబాల వారు పార్టీలో జాయిన్ అయ్యారని తెలిపారు. వైసీపీ టీడీపీ నుండి సంక్షేమ పథకాలలో వివక్ష చూపుతున్నారని లేని వాడికి కాకుండా ఉన్న వాడికే పథకాలు వర్తింప చేస్తున్నారని వాటిని ప్రశ్నించేందుకు జనసేన పార్టీలో చేరారని అన్నారు. ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే వైసీపీ నాయకులు ఇటువంటి తప్పుడు పత్రికా ప్రకటన చేస్తున్నారని తప్ప వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రతి పేదవాడికి అండగా జనసేన పార్టీ ఉంటుందని అర్హులైన పేదవాడు అందరికీ సంక్షేమ పథకం అందే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. మీరు ప్రూఫ్ లేవు అన్నారు కదా, ఆపలేదు సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేదు ఆపలేదు అని అంటున్నారు కదా. మా అమ్మ పథకం మిషన్ డబ్బుల కోసమని అప్లికేషన్ అప్లై చేస్తే అది కావాలని గాంధీనగర్ నాయకులు కావాలని ఆర్ చేశారు. అలాగే మా నాన్న షాప్ కిరాణా షాప్ డబ్బులు వస్తున్నాయంటే అప్లై చేస్తే అది కూడా కావాలని ఆపేయారు. ఎందుకంటే మేము కొన్ని పాత గొడవల వల్ల ఆల్తో తిరగబడ్డాం కాబట్టి కావాలని ఆపేయలేదు. అంటే ఆ సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము జనసేనలోకి ముందడిగేసి రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాతవరం మండలం గాంధీనగరం గ్రామంలో నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా బాగా చేస్తున్నారు. మేము జనసేన కార్యకర్తలు ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడాలంటున్నారు. ఈరోజు మేము ఎటువంటి ప్రూఫ్ లేకుండా మేము ఆరోపణలు అయితే చేయము. మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా మీరు ఎటు ఏ పథకాలు అయితే ఆపారో ప్రతి దానికి సహా మా ఈరోజు ప్రూఫ్తో సహా మేము ఉన్నాం. ప్రూఫ్ ఉంది కాబట్టి మేము ఆ రోజు గాంధీనగరంలో వచ్చి మేము ఆరోపణలు చేయగలిగాం. దమ్ముంటే బహిరంగ చర్చకి మీ వైఎస్ఆర్ కార్యకర్తల నాయకులు లేదంటే మండలంలో నాయకులు లేదంటే మీ ఎమ్మెల్యే గారు వస్తారో ఎవరు వస్తారో మేము బహిరంగంగా వస్తాం. మీరు దమ్ముంటే వస్తారని మేము అడుగుతున్నాం. మీరు మండలంలో ఉన్న ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఏ ఒక్కరికి కూడా ఏ పథకం ఆగినా ఎక్కడైతే